రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ అనగానే అందరూ కోహ్లీ గంభీర్ గురించి చర్చించుకున్నారు ఇద్దరు ఫేస్ టు ఫేస్ ఎదురైనప్పుడు అసలు పలకరించుకుంటారా లేదా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది సీరియస్ లుక్ ఏమైనా ఇస్తారా ఇలా రకరకాలుగా చర్చ జరిగింది కానీ గ్రౌండ్ లో మాత్రం అభిమానులు ఊహించని సీన్ కనిపించింది కోహ్లీ గంభీర్ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు కౌగిలించుకున్నారు నవ్వుతూ కనిపించారు దీంతో ఈ సీన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఉప్పు నిప్పుగా ఉండే ప్లేయర్లు కలిసిపోయారని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు నిజానికి గత సీజన్ లో లక్నో సూపర్ జైన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ సమయంలో కోహ్లీ గంభీర్ మధ్య వాగ్వాదం జరిగింది అప్పట్లో మ్యాచ్ మధ్యలోనే అగ్లీ సీన్స్ కనిపించాయి మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా రచ్చ కొనసాగింది ఇంతకీ ఏం జరిగిందంటే నవీన్ క్రీజ్ లో ఉండగానే వికెట్ల పైకి చిరాజ్ బంతిని విసిరేశాడు దీంతో ఆఫ్ఘన్ ప్లేయర్ నోటికి పని చెప్పాడు విరాట్ ఎంట్రీ ఇవ్వడంతో గొడవ ముదరింది కోహ్లీ నవీన్ ఉల్హక్ మాటా మాట అనుకున్నారు మ్యాచ్ ముగిశాక కూడా ఈ వ్యవహారం దుమారం రేపింది షేక్ హ్యాండ్ ఇచ్చుకునే సమయంలో కోహ్లీ నవీన్ మళ్లీ నోటికి పని చెప్పారు వాగ్వాదానికి దిగారు మాక్స్వెల్ ఈ గొడవను ఆపే ప్రయత్నం చేశాడు విరాట్ మాట్లాడుతుండగా మేయర్స్ ను గంభీర్ సైడ్ కు తీసుకెళ్లాడు ఇదే సమయంలో గౌతి కోహ్లీ మధ్య మాటల బుల్లెట్లు పేలాయి విరాట్ మీదకు గంభీర్ ఆగ్రహంతో వెళ్లడానికి ప్రయత్నించాడు కోహ్లీ తగ్గేదే లేదన్నట్టుగా మాటలతోనే ఢీకొట్టాడు ఆ తర్వాత రెండు జట్ల ప్లేయర్లు కోహ్లీ గంభీర్ ను పక్కకు తీసుకుపోయారు గొడవకు ఫుల్ స్టాప్ పడేలా చూశారు ఓవరాల్ ఎపిసోడ్ పై ఐపీఎల్ ఆర్గనైజర్లు సీరియస్ అయ్యారు కోహ్లీ గంభీర్ కు వంద శాతం మ్యాచ్ ఫీజును ను వేశారు యాభై శాతం మ్యాచ్ ఫీజును ను నవీన్ ఉల్హక్ హక్ జరిమానాగా కట్టాల్సి వచ్చింది ఆ తర్వాత సోషల్ మీడియాలోను కోహ్లీ నవీన్ ఉల్హక్ మధ్య వార్ కనిపించింది వరల్డ్ కప్ సమయంలో విరాట్ నవీన్ మధ్య రిలేషన్ మెరుగైంది గౌతి మాత్రం కోహ్లీ అంతర్జాతీయ కెరీర్ కు సంబంధించి కొన్నిసార్లు విమర్శలు గుప్పించాడు ఈసారి ఐపీఎల్ లో లక్నో నుంచి కోల్కతా జట్టుకు గౌతి మెంటార్ గా వెళ్లాడు ఇద్దరు మధ్య ఈసారి గొడవలు ఏమైనా జరుగుతాయా అని అభిమానులు భయపడిపోయారు కానీ బెంగుళూరులో ఇద్దరి మధ్య దోస్తి కనిపించింది ఈ సీన్ పై మాజీలు స్పందిస్తున్నారు కోహ్లీ గంభీర్ మాట్లాడుకున్న క్షణాలకు ఫెయిర్ ప్లే అవార్డు ఇవ్వాలని రవిశాస్త్రి అన్నాడు గవాస్కర్ మాత్రం ఫన్నీగా స్పందించాడు ఫెయిర్ ప్లే అవార్డు మాత్రమే కాదు ఆస్కర్ అవార్డు కూడా కోహ్లీ గంభీర్ కలిసిపోవడం బాగుందని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పటన్ అన్నాడు మొత్తంగా స్టార్ల మధ్య వివాదానికి తెరపడినట్టేననే కామెంట్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి